వెల్కమ్ టు 3TTV న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకత్ర నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకత్ర నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు పట్టణాలకు చెందిన 139 లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు లబ్ధిదారులకు అందజేసిన దేవరకత్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గడపకు సంక్షేమం అందుతుందని, అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, రైతులు, గర్భిణులు, బాలింతలు, శిశువులు, విద్యార్థులు, కిశోర బాలికలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేయూతను అందిస్తున్నట్లు వివరించారు. సంబంధించి మా మండల లీడర్లందరూ వచ్చినారు. గూడూరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఆయన భార్యకి ఇబ్బంది ఉందంటే 250,000 రూపాయలు ఎగ్గొస్తూ బదిలింది. గది గుర్తుపెట్టుకోండి. ఇవాళ నాకు మా కన్వెంట్ ఆమె కూడా బీజేపీ ఆమె నాకు తెలిసి. అరే తల్లి, నీ పిల్లలైతే బీజేపీ, నేను చూస్తేనే గుర్తుపడుతున్నాను. ఏం సర్పంచ్, ఓ ఎంపీ బొమ్మ అవునా కదా. బీజేపీ కాంగ్రెస్ అని మేము చూడట్లే. పేదోళ్ళు కష్టం వస్తే సహాయం చేయాలని మేము చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది కూడా అదే. తెలంగాణలో ఉన్నోళ్ళందరూ మనోళ్ళే, వీలైన కాడికి సహాయం చేయాలన్నారు, సహాయం చేసినాం. మీరు ఆ ధర్మాన్ని పాటించండి. ఎలక్షన్లప్పుడు మనం ఎవరెంబడి ఉండాలి, ఎవరెంబడి ఉంటే సహాయం అందుతుంది. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మన ప్రాంతం ఎట్లా ఉండే, మన ఊర్లు ఎట్లా ఉండే, ఊర్లో ఉండే ప్రజలు ఎట్లా ఉండే, ప్రజల ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటుండే. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆడపిల్లలు, మీ ఇండ్లలో ఆడపిల్లల పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ఏ పార్టీ అని చూడట్లేదు. 12,500 మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి చెప్పులు ఇచ్చిన నేను. 12,500 మంది రైతు బంధు కింద 65,000 మందికి ప్రతి పంటకు ఎకరాకు 5,000 చొప్పున ఇప్పటికి 900 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చినాం. నేను ఎమ్మెల్యే కాకముందు 24,000 మందికి పెన్షన్ ఉండే 200 లెక్కన. నేను కానీ వేదిక మీద మా లీడర్లు కానీ మా అధికారులు కానీ పేదోడైతే సార్లు సహాయం చేయాలని చెప్పినాం. ఎవరు వస్తే వాళ్ళకి సాయం చేసినాం, ఎవరు వస్తే వాళ్ళకి సంతకం పెట్టినాం. ఇవాళ లెక్క తీస్తే 47,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. 24,000 మందికి ఎక్కడ, 47,000 మందికి ఎక్కడ, 200 ఎక్కడ, 2,000 ఎక్కడ, గది ఆలోచన చేయాలి మనం. ఇలా కేసీఆర్ వచ్చినందుకే కరెంటు వచ్చింది, కేసీఆర్ వచ్చినందుకే రైతు బంధు వచ్చింది, కేసీఆర్ వచ్చినందుకే గుంట పొలం ఉన్న రైతు చనిపోతే కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని చెప్పి 5 లక్షల రూపాయల రైతు బీమా వస్తుంది.